రాసు, ఏంటి విశేషాలు? విశేషాలు కాదు, అవశేషాలు కూడా మిగలడం లేదు. కారణం? కరెంటు. కరెంటు కోతలా? కాదు, కరెంటు రేట్లు. అర్థం కాల. మామూలుగా అయితే కరెంటుని ఇలా ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ ఏపీలో కరెంటుని ఏం చేయకుండా గానీ ప్రజలకు షాక్ కొడుతుంది. ఎందుకలా? ఎందుకంటావేంట్రా, ఏపీలో కరెంటు బిల్లులు ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఒరే, అందరూ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆలోచిస్తున్నారు, కానీ ఆ కరెంటు వాడకం గురించి ఎవరు మాట్లాడరారా? వాడకమా? ఆ మరి మీరేం వాడకుండానే బిల్లు ఎక్కువ వస్తుందా? అదే కదరా మన వాళ్ళ బాధ. ఒరే బాబు, అలా ఏం ఉండదు. జనరల్ గా కరెంటు వాడడం బట్టే దాని బిల్లు జనరేట్ అవుతుంది. అరే ఆసు, ఎవరు ఎందుకు, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకో. తీసుకున్నా. కరెంటు బిల్లు కట్టడానికి పోయిన నెల 1 ఎకరం అమ్మినా, ఈ నెల 2 ఎకరాలు అమ్మినా, కానీ కరెంటు వాడకం మాత్రం సేమ్ కదా. ఒరే, ఏపీలో లాస్ట్ మంత్ నార్మల్ కరెంటే సప్లై అయిందంట. కానీ ఈ మంత్ నుంచి నాణ్యమైన కరెంటు సప్లై అవుతుందంట. ఒరే ఆసు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంట్రా? ఒరే, నార్మల్ కరెంట్ అయితే నీ మొబైల్ ఛార్జింగ్ అవడానికి 1 అరగంట పట్టుద్ది. మరి నాణ్యమైన కరెంటుతో అయితే 10 నిమిషాల్లో అయిపోయింది. మరి బిల్లు అంటే కాస్త అటు ఇటు ఎక్కువగానే వస్తుంది అనుకో. మరి ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి ఐడియా ఎందుకు రాలే? ఒరే, ఇన్ని రోజులు గవర్నమెంట్ కి ఒక దాని నుంచి ఇన్కమ్ సోర్స్ వస్తుంది, సడన్ గా ఆగిపోయి ఉంటది, సో ఇంకో సోర్స్ నుంచి చూస్తున్నాను. ఓహో, ఇన్కమ్ సోర్స్ ఆగితే బ్రెయిన్ ఇన్నోవేటివ్ గా పనిచేస్తుంది అన్నమాట. ఇందులో తప్పున్నట్టు నాకేం అనిపించట్లేదురా. అంతేలేరా, ఏదైనా మన దాకొస్తే గానీ అర్థం కాదులే దాని బాధ. 1 నిమిషం ఆగరా, ఫోన్ వస్తుంది, చెప్పమ్మా. ఏంటి, కరెంటు బిల్లు 10,000 వచ్చిందా, ఫైన్ 1,500 కూడానా? అరే, నువ్వు చెప్పింది నిజమేరా జాకి, ఏంట్రా ఈ అన్యాయం? చూసావుగా, కరెంటు బిల్ నీకు కూడా తప్పలే, అయినా మనకెందుకు ఇదంతా, పోయి బిల్లు కట్టుకుందాం పదా. సరేలే, మనకెందుకు, పోదాం పదా.